నేను ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఆలోచించేటటువంటి వాడిని. అందువల్ల నా భావాలను స్పష్టంగాను స్వేచ్ఛగాను వ్యక్తపరచటంలో నాకెటువంటి ఇబ్బంది ఉన్నట్లు కనిపించదు. అభ్యాసీలను నేను ప్రవేశపెట్టదలుచుకున్న స్థాయికి మించి వారిని ఎవరైనా ముందుకు తీసుకుని వెళ్ళగలిగినట్లయితే అందుకు వారిని ఆహ్వానించటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. దివ్యపదంలో ఒకరిని గురువుగా స్వీకరించిన తరువాత ఏ దశలోనైనా సరైన అంతిమ లక్ష్యం వరకు నీకు సహాయం చేయటానికి ఆయన అసమర్థుడని తెలుసుకున్నట్లయితే నీ కాలాన్ని శక్తిని వృధా చేయటానికి శాశ్వతంగా నీకు ఆ అంతిమ స్థితి లేకుండా చేయటానికి తప్ప నీకు ఆయన ఏ విధంగా ప్రయోజనకారి అవుతాడో నీకు నీవే నిర్ణయించుకోవాలి. నీ పిల్లవానికి ఒకనొక పాఠ్య విషయంలో శిక్షణను ఇవ్వటానికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తావు, కానీ నీవు అనుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చటానికి ఆ పాఠ్య విషయంలో ఆయన అంత సమర్థుడు కాడని తెలుసుకున్నప్పుడు అతడి స్థానంలో ఆ పనికి మరింత యోగ్యుడిని నియమించటం తప్ప ఇంకేమి చేస్తావు? ఈ విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరించాలి.